బోయినపల్లి మండల కేంద్రంలో మూడో అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. ఇటీవల వెలువడిన అంగన్వాడి టీచర్ల ఆయాల పోస్టుల్లో బోయినపల్లి టీచర్తో పాటు ఆయా కూడా ఎంపిక కావడంతో మూడో అంగన్వాడి సెంటర్ను ప్రారంభించినట్లు ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కనుకటి నాగయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఎంపీటీసీ సంబాబ్ బుచ్చమ్మ, వార్డు సభ్యుడు శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడి సూపర్వైజర్లు, స్థానికులు పాల్గొన్నారు. ఓపెన్ చేసుకోవడం జరిగింది. మొన్నటి నియామకాల్లో బోయినపల్లి మండలంలో అంగన్వాడి టీచరు మరియు అంగన్వాడి ఆయా ఒకటే సెంటర్కు సెలెక్ట్ అయ్యి వచ్చిన సందర్భంగా మరి నూతన కేంద్రం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గుంటి లతాశ్రీ గారు, మరి స్థానిక ఎంపీటీసీ సంబా బుచ్చమ్మ గారు, మరియు సెక్రటరీ, తర్వాత అంగన్వాడి సూపర్వైజర్లు, మరి నూతనంగా నియామకమైనటువంటి టీచర్ గారు, ఆయా గారు, మరి అందరూ బ్రహ్మాండంగా ప్రారంభించుకోవడం జరిగింది. మొన్నటి నియామకాల్లో బోయినపల్లి మండలానికి మూడు ఆయా టీచర్లు, మూడు అంగన్వాడి టీచర్లు, ఏడు ఆయాలు కొత్తగా నియామకం జరిగింది. మొత్తం కలిపి బోయినపల్లి మండలంలో 43 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. మరి అంగన్వాడి కేంద్రాలు చాలా మంచిగా వాళ్ళు అంగన్వాడి టీచర్లు కానీ, అంగన్వాడి ఆయాలు కానీ, అంగన్వాడి సూపర్వైజర్లు కానీ బోయినపల్లి మండలం అన్ని గ్రామాలలో మంచి పోషక పదార్థాలతో కూడినటువంటి పోషక పదార్థాలు మరి గర్భిణీలకు మరియు బాలింతలకు మరియు పిల్లలకు మరి సప్లై చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మరి బోయినపల్లి మండలం అగ్రగామిగా ఉన్నది. మరి వారందరినీ నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మరి కరోనా టైంలో కూడా మరి వారు విశేష సేవ చేసి అంగన్వాడి టీచర్లు అందరూ విశేష సేవలు చేసినారు. మరి వాళ్ళ సేవల ఫలితంగానే బోయినపల్లి మండలం కరోనా రహిత మరణ మండలంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్రమైంది. మరి భవిష్యత్తులో కూడా అంగన్వాడి టీచర్లు, అంగన్వాడి ఆయాలు, అంగన్వాడి సూపర్వైజర్లు కూడా కలిసికట్టుగా చేసి మంచిగా పనిచేసినట్టయితే మరి మండలంలోని మహిళలకు, ముఖ్యంగా గర్భిణులకు, బాలింతలకు, మరి రక్తహీనత ఉన్నటువంటి పిల్లలకు, 5 నుంచి 13 సంవత్సరాలు ఉన్న పిల్లలకు కూడా మరి వారు చేస్తున్న మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశము మరి తెలంగాణ ప్రభుత్వం మన బడ్జెట్ కేటాయించి అన్ని రకాల చేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుర్ల చంద్రశేఖర్ రావు గారికి బోయినపల్లి మండల ప్రజల పక్షాన మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. సమర్పయామి అంటుండు సార్లు మేడ భయపడేరు అని ఉత్తరాది పట్టవత్సరాన్ని గొప్ప కదా మనోళ్ళానికి మహాలక్ష్మి మేడాలు సార్లు రావాలి వచ్చినట్టే పంతులు వచ్చేది పదవీలు ఫోటో